మధ్య కొంతమంది భర్తలు భార్య అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకి పాల్పడుతున్నారు. దానికి భార్య నిరాకరిస్తే వారిని చిత్రహింసలకి గురిచేస్తున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా తీస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్యకు పిల్లలు పుట్టడం లేదని ఆమెకు మానవస్థికల బూడిదని తినిపించాడు. ఇక వివరాల్లోకి వెళితే పూణేలోని ధైర్య ప్రాంతంలో ఓ వివాహితకి పెళ్లై మూడేళ్లైనా పిల్లలు పుట్టలేదు. అయితే ఆమె అత్తింటి వారు అదనపు కట్నం తేవాలని శారీరకంగా మానసికంగా ఆమెను చిత్రహింసలు పెట్టారు. ఓ స్వామీజీ సలహా మేరకు చేతబడి కూడా చేయించారు. అంతటితో ఆగకుండా అఘోరి పూజలు చేయించారు. అయినా గర్భం దాల్చకపోవడంతో ఆమె భర్త మానవుడి మృతదేహాన్ని కాల్చిన తర్వాత వచ్చే బూడిదను తినిపించాడు. బాధితురాలు వాటిని భరించలేక గురువారం సింహఘాట్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. తనపై చాలా రోజుల నుంచి చేతబడి చేస్తున్నారని, తనని అత్తింటి వారి నుండి కాపాడాలని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి భర్త అత్తమామలతో సహా 8 మంది నిందితులని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.